ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గ్రూపు రాజకీయాల పరిస్థితి ఏంటి ఎలా ఉందనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది వైసీపీకి కూడా తెలిసిన విషయమే పార్టీలో పరిస్థితి ఏం జరుగుతుంది పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలు చేయాలి అనే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ గ్రూపు రాజకీయాలు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి అది కూడా స్థానిక ఎమ్మెల్యేలకి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అయితే ఏంటి ఇబ్బందులు అంటే ఇప్పటివరకు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యతలు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళ భుజాన ఈ బాధ్యత పడింది అనేది అయితే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో సమన్వయపరిచి వాళ్ళందరినీ ఏకగ్రీవాలు చేయించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేల మీదే ఉంది అనేది వైసీపీ నుంచి అయితే ఇక్కడ గ్రామాల్లో గెలిపించాల్సిన బాధ్యత తీసుకునే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా రాష్ట్రంలో మొన్నటి వరకు చూసుకుంటే రాష్ట్రంలో వైసీపీ గెలవగానే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే పేరుతో ఎడపెడ చేరికలు ఇవన్నీ ఎక్కువ ప్రోత్సహించేసారు అప్పుడు చాలామంది చేరికలు అంటే క్షేత్రస్థాయిలో వందల్లో చేరారు చాలా వరకు అది ఎప్పుడు కూడా వార్తల్లో కూడా కీలక నేతలు చేరితేనే వస్తుంది తప్ప కార్యకర్తలు పంచాయతీ స్థాయి నేతలు చేరితే పెద్దగా రాదు కానీ ఇప్పుడు అవన్నీ గ్రూప్ రాజకీయాలుగా మారిపోయి అంటే ఆల్రెడీ అక్కడ వైసీపీ నేతలు అనగా పక్క పార్టీ నేతలను తీసుకొచ్చి చేర్చుకున్న నేపథ్యంలో ఆ గ్రూప్ గ్రూపు రాజకీయాలు ఇప్పుడు ఏకగ్రీవాల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే వాళ్ళందరూ ఒకే తాటి మీదకి రాలేనప్పుడు ఈ ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళని సమన్వయపరిచి ఏకగ్రీవాలు చేయడం అనేది కాస్తంత అసాధారణమైన విషయమే అనేది దీంతోపాటు ఘర్షణ వాతావరణం కూడా కనిపించే అవకాశం ఉంది దాంతోపాటు ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులకు సంబంధించిన కాంట్రాక్టుల్లో కూడా కీలక నేతలందరూ ఎంతవరకు తమలాభం చూసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు అని కూడా స్థానిక నేతల్లో కాస్తంత ఆగ్రహం వేలగక్కుతున్న పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయని అటువంటి చోట్ల ఏకగ్రీవాలు చేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు కాస్తంత అసాధ్యం అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ప్రస్తుతం అయితే వైసీపీ సర్కారు ఒక రకంగా పంచాయతీ ఎన్నికలకు నిర్వహించడానికి సిద్ధంగా లేకపోయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పోరాటంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికలు అని అనివార్యమైన ఈ నేపథ్యంలో ఈ గ్రూపుల అసమ్మతి ఏదైతే ఉందో ఈ అసమ్మతి నేతల మధ్య పోరు పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదని సో ఇటువంటి సమయంలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం అనేది ఒక రకంగా ఎమ్మెల్యేలకు కూడా కత్తి మీద సాము లాంటిది ఎన్నికల్లో గెలిపించడం వీళ్ళందరినీ గెలిచి తీరడం అనేది ఎమ్మెల్యేకి కూడా కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉంది అనేది అలాగే వైసీపీలో ఉన్న నేతలు కూడా చాలామంది ముందు నుంచి ఉన్నాం కాబట్టి మాకే అవకాశం ఇవ్వాలి అని ఆల్రెడీ కొత్తగా చేరిన వాళ్ళు మాకు కేటాయించాలి ఆ సీట్ అని ఈ ఇబ్బందులు కూడా చాలా చోట్ల ఎదురవుతున్నాయంటే ఈ పరిస్థితులు ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసమ్మతులు కూడా తమ ప్రతాపం చూపిస్తున్నారు అనేది మొత్తం ఇది ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకి ఒక కొత్త ఇబ్బంది తెచ్చిపెట్టిన ఈ గ్రూపులు గోళ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం అనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి